హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి మెటబాలిజం. నా ప్రీవియస్ వీడియో నేను క్యాలరీస్ మీద చేశాను, ఒక్కసారి చూడండి. అది చూస్తే మీకు మెటబాలిజం టాపిక్ కూడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిజంని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మెటబాలిజం అంటే మీరు తీసుకున్న ఫుడ్ ద్వారా వచ్చే క్యాలరీస్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మెటబాలిజం అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన వెహికల్స్లో ఉండే ఇంజన్. ఓకే, నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన టాపిక్ బీఎంఆర్. బీఎంఆర్ అంటే బేసాల్ మెటబాలిక్ రేట్, అంటే మీ బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఈ క్యాలరీ బర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుండదు అన్నమాట. సో ఎందుకు అంటే మీ బాడీకి బ్రీతింగ్, హార్ట్ పంపింగ్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంచెం ఎనర్జీ కావాలి. ఓకే, సో దీనికోసం ఆ క్యాలరీ బర్నింగ్ ప్రాసెస్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని, ఈ బీఎంఆర్ని రేస్ చేసుకొని, మీ ఒక పర్సన్కి స్లో మెటబాలిక్ రేట్ ఉందా, ఫాస్ట్ మెటబాలిక్ రేట్ ఉందా అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాం అన్నమాట. ఈ రెండు దేనికి అంటే, ఈ రెండు ఈ స్లో అండ్ ఫాస్ట్ మెటబాలిక్ రేట్ అనేది ఒక మనిషి వెయిట్ గెయిన్కి కానీ వెయిట్ లాస్కి కానీ ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫాస్ట్ మెటబాలిక్ రేట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫాస్ట్ మెటబాలిక్ రేట్ అంటే ఒక సర్టెన్ టైంలో బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్స్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే, ఎవరైతే వెయిట్ గెయిన్ చేద్దాం అనుకుంటారో వెయిట్ గెయిన్ చేయలేరు త్వరగా. సో వాళ్ళు కనుక వాళ్ళ మెటబాలిజంని కాస్త స్లో చేసి వెయిట్ గెయిన్ చేయాలి అనుకుంటే, వాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈట్ మోర్ బర్న్ లెస్ అనమాట. అంటే మీరు తీసుకునే దాని, మీరు డైలీ తీసుకునే ఇంటేక్ కంటే కాస్త ఎక్కువ ఫుడ్ తీసుకొని క్యాలరీస్ని తక్కువ బర్న్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీ బాడీ అనేది క్యాలరీస్ని ఎక్కువ బర్న్ చేస్తూ ఉంటుంది. సో ఏంటంటే, ఫస్ట్ మీ బీఎంఆర్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఆ బీఎంఆర్ క్యాలిక్యులేటర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నేను బీఎంఆర్కి మీ హైట్, వెయిట్ ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తే అదొక బీఎంఆర్ ఒక పర్టికులర్ క్యాలరీ నెంబర్ ఇస్తుంది. అండ్ అది ప్లస్ మీరు వీక్లో ఎంత యాక్టివ్గా ఉంటారు, మేబీ 3 to 4 times ఆర్ 5 to 6 times, ఈ రెండింటిని బేస్ చేసుకొని మీ మెయింటెనెన్స్ క్యాలరీ అనేది ఇస్తుంది. దాని మీద ఒక ఎక్స్ట్రా 500 calories తీసుకోండి. ఓకే, అండ్ మీరు వీక్లీ 5 to 6 times యాక్టివ్గా ఉన్నట్టయితే దాన్ని కాస్త తగ్గించండి. అండ్ నెక్స్ట్ కార్డియో వర్కౌట్స్ని కూడా కాస్త తగ్గించండి. సో దీనివల్ల ఏంటంటే క్యాలరీ బర్నింగ్ ప్రాసెస్ అనేది కాస్త తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. నెక్స్ట్ ఈ మీకు వచ్చిన మెయింటెనెన్స్ క్యాలరీస్ని బేస్ చేసుకొని ఒక 5 to 6 meals డివైడ్ చేసుకొని ఎవ్రీ 3 hours తింటూ ఉండండి. ఓకే, అండ్ ఇది ఫాస్ట్ మెటబాలిజం కోసం. నెక్స్ట్ వచ్చేసి స్లో మెటబాలిజం అనమాట. స్లో మెటబాలిజం అనేది చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపెడుతుంది. ఎవరికి అంటే, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపెడుతుంది అనమాట. ఎందుకంటే మీ బాడీ అనేది క్యాలరీస్ని ఎక్కువగా బర్న్ చేయదు. దానివల్ల ఏమవుతుంది, మీ రిమైనింగ్ క్యాలరీస్ అన్నీ ఫ్యాట్గా స్టోర్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకే త్వరగా వెయిట్ లాస్ ఎవరు అవ్వరు అసలుకి, ఈ స్లో మెటబాలిజం ఉన్న వాళ్ళు. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే, బర్న్ మోర్ ఈట్ లెస్ అనమాట. బర్న్ మోర్ ఈట్ లెస్ అంటే ఎక్కువగా క్యాలరీస్ని బర్న్ చేయాలి, ఫుడ్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ దీనికి కూడా మీరు ఫస్ట్ మీ బీఎంఆర్ని క్యాలిక్యులేట్ చేసుకొని బేస్డ్ ఆన్ యువర్ ఎంత యాక్టివ్గా ఉంటారు ఈ రెండు కంపేర్ చేసుకొని మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద ఒక 500 calories తక్కువ తీసుకోండి, తక్కువగా తీసుకోండి అనమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ మీరు కొన్ని క్యాలరీస్ని తగ్గించారు. నెక్స్ట్ బర్న్ మోర్. బర్న్ మోర్ అంటే జిమ్లో కార్డియో సెషన్స్ ఎక్కువగా చేయండి. అంటే మీరు ఆల్రెడీ వీక్ మొత్తంలో ఒక 5 days జిమ్కి వెళ్తే దాంట్లో ఒక 2 days మీరు కార్డియో సెషన్ చేస్తే, కార్డియో అంటే జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటివి కాస్త ఇంకొక 2 sessions పెంచండి. నెక్స్ట్ మీరు 1 hour చేస్తే ఇంకొక 15-20 minutes వర్కౌట్ ఎక్కువ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీరు ఆల్రెడీ 500 calories తగ్గించారు, ఇంకా ఈ కార్డియో సెషన్స్ కానీ వర్కౌట్ పెంచడం వల్ల ఇంకొక 500 to 1000 calories ఎక్కువగా బర్న్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అండ్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ని బేస్ చేసుకొని ఇంకొక మీ మీల్స్ని డివైడ్ చేసుకోండి. ఎవ్రీ 3 hours ఒక మీల్ డివైడ్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ మెటబాలిక్ రేట్ అనేది కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అంటే ఒక మీల్కి మధ్యలో ఒక 5 to 6 hours గ్యాప్ ఇస్తే ఈ మెటబాలిజం ప్రాసెస్ అనేది డౌన్ అయిపోద్ది. సో దీనివల్ల ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది కూడా స్లో అయిపోద్ది అనమాట. అలా అవ్వకుండా ఎవ్రీ 3 hours ఒక మైనర్ చిన్న చిన్న మీల్స్ అనమాట. మీల్ అంటే మళ్ళీ లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి కాకుండా ఐదర్ ఇట్ మేబీ యాపిల్, ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ, ఒక యాపిల్ కానీ, ఒక వెజ్ సలాడ్ కానీ ఇలాంటివి కూడా చిన్న చిన్న మీల్ కింద కంపేర్ చేసుకొని డివైడ్ చేసుకొని తినండి. నెక్స్ట్ ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ మెటబాలిజంని బూస్ట్ చేయాలంటే మీ డైలీ డైట్ ఇంటేక్లో కెఫైన్ని తీసుకోండి అనమాట. మళ్ళీ కెఫైన్ అంటే కాఫీ అనమాట.
సో మళ్ళీ కాఫీలో షుగర్ యాడ్ చేసుకోవడం కానీ హనీ యాడ్ చేసుకోవడం కానీ అలాంటి ఏం చేయకండి. జస్ట్ డైరెక్ట్గా కాఫీ వామ్ వాటర్లో కలుపుకొని తీసేసుకోండి. నెక్స్ట్ స్లీప్ ఎక్కువగా ఉండడానికి రెస్ట్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇవాళ మన టాపిక్ ఇదండి. ఇంకా మీకు ఏమైనా మెటబాలిజంలో ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను ఇంకేమైనా మిస్ చేసినా సరే కన్ఫర్మ్ చేయండి, కమెంట్ చేయండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.